పని చేస్తే కుక్కతో కదాకి కూలిపోయింది అన్నట్టు శేష పని ఏందో చక్కగా చేస్తే ఏం పుడుతుందో కదా ఈ కాంట్రాక్టర్లకు. మా ఊరికి రోడ్డు బాగాలేదు అని అడగంగా అడగంగా వేస్తిరి. వేసిన డాంబర్ రోజు ఒక్క రోజుకి అట్టలట్టలే ఊసిపడుతుండే. ఎక్కడిది ఎంతమంది వేసిర్రు? ఏం కాతో చూద్దాం రారి. హలో, కొత్తగా వేసిన రోడ్డు ఏమో వేస్తున్నారు చూడురి. ఏం రోడ్డు రోడ్డు అని ఏమో గడపారేసే దిగకూడదు. జేసీపీ పీకులు విక్తుంది, మంచి విక్తేమో సాదే. తను దుమ్మే లేసుని ఇంత పెట్లు లే సాదే. అదే వీళ్ళకి సర్పంచ్లకు వీళ్ళకి బాగా లంచాలు పోతున్నట్టున్నాయి. పోతాయి మరి అగో సర్పంచ్ దొరుకుని. హా, చూసిరు కదా ఎట్లున్నదో. ఇక చెప్పురు దీని ముచ్చట. ఆ రోడ్డు వేసినోడోవాడు, ఏపిచ్చినోడోవాడు, ఎవరికింత ముచ్చింది, ఎందుకింత లాపర్వా, ఎందుకింత ఎగనాకుడు చేతలు. మంది ఎక్కువైతే మజ్జిగ పలసగా అవుతుంది అన్నట్టు ఎంతమంది పంచుకుంటే ఇంత పలసగా అయిందో ఈ రోడ్డు. డాంబర్ రోడ్డు అంటే మాకు తెలియదా ఎట్లుంటుందో. గడ్డపారతో దొమ్మినా కూడా రాను రోడ్డు. ఇగో మరి నా చేతితోటే వస్తున్నది, మొత్తం దుమ్ము దుమ్ము. ఏం రోడ్డు ఇది? ఎందుకు ఇట్లా ఏదో వేసినామంటే వేసినామని మొక్కుబడిగా వేసి చేతులు దొలుపుకుంటారు అని ఆ ఊరి జనం కాంట్రాక్టర్ కక్కుర్తిని కండ్లకు గట్టినట్టు చూపెట్టిర్రు. కనీసం ఇంచు మందం ఉండదా రోడ్డు? ఇంత రోషణ చేతలు చేస్తుంటే సర్పంచ్ లేడా, అధికారులు లేరా, ఏం కమా చేస్తుండ్రు వీళ్ళంతా? సర్కారు వెంటనే పట్టించుకొని ఇలా నడుచుకొని బందవస్తుగా మాకు రోడ్డు వేయకుంటే ఊగ్గునేదే లేదు అని అంటున్నారు. చూడాలి మరి ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఏం చేస్తాడనేది.